హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఫ్రెండ్స్ ఇలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా ఖుషి ఖుషిగా ఉన్నాను. ఎందుకు చెప్తాను, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చిలక మొక్క పూలు మీకు ఐడియా ఉందా అండి? ఇవే ఇలాగుంటాయి, మనకి రెడ్ కలర్లో ఇంకా రెడ్ వైట్ కలర్లో ఉంటాయి, అంటే లైట్ పింకిష్ కలర్లో ఉంటాయి. ఈ పువ్వులతో ఈరోజు పూజ చాలా నిండుగా ఉంది కదండి, బాగుంటాయి. ఫ్లవర్స్ మనకి బయట అమ్ముతూ ఉంటారు, చాలామంది చెట్లకి కాస్తాయండి, ఐ మీన్ పువ్వులు పూస్తాయి. నాకు ఎక్కువగా మా ఒంగోలు భాష అలవాటైపోయి ఇది రావట్లేదన్నమాట, పూలు పూస్తాయి పూస్తాయని. సో అటు సైడ్ మేము కాస్తాయనంటామండి. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, నేను నా గొంతు మారిపోయిందండి, నాకు కోల్డ్ చేసి అంటే మరీ అంత జలుబు అయితే ఏం రాలేదు, కానీ గొంతు నొప్పి ఉందండి. కొంచెం లైట్గా ఉందన్నమాట జలుబు, మరీ అంత ఎక్కువేం కాదు. తుమ్ములు కూడా ఏం రాలేదు, ముక్కులు కూడా బాగానే పనిచేస్తున్నాయి, బట్ గొంతు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. దండల్లాగా గుచ్చానండి, రెబ్బలు ఊడిపోయాయి అన్నమాట పువ్వులవి, దండల్లాగా గుచ్చాను. ఇంకా అలా వేసాను అన్నమాట, అలా ప్లాన్ చేసి వేసుకుంటాను నేను. ఇక్కడ బుడ్డమ్మ నాకు అలా బుగ్గలు నొత్తడం అంటే భలే ఇష్టం అండి, కానీ బుగ్గలు బాగా ఎర్రగైపోతాయని చెప్పి చాలా వరకు వస్తాను అన్నమాట. ఎప్పుడో నాకు బాగా తన్ని ముద్దాడాలి, పొద్దున్నే నిద్ర లేస్తా చూసారా, అప్పుడు వచ్చేస్తాను. కొంచెం బాగా నవ్వుతూ ఉంటా చూసారా, అప్పుడు బాగా మళ్ళీ ఎర్రగైపోతాయండి. ఎలా ఒత్తుతానో అలా ఎర్రగైపోతాను అన్నమాట. సో ఇది పెట్టొద్దు అంటున్నారు చాలామంది, మీరు నాకు కామెంట్స్లో చెప్పండి అండి. చాలామంది కాదులండి, ఒక ఇద్దరు ముగ్గురు అన్నారన్నమాట. మీరు చెప్పండి, అలా బౌల్లో వాటర్ పోసేసి, బౌల్లో కాదు చెంబులో వాటర్ పోసేసి పెట్టుకోవచ్చా లేదా అని. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం అప్పుడే చూసారా కొండెక్కిందండి గాలికి, అసలు గాలి కొండెక్కుతుందని నేను ఇది గ్లాస్ తెప్పించుకున్నా మా వారి చేత. అయినా కూడా గాలి బాగా హెవీగా వచ్చేసినట్టుంది, సో ఇంక అలాగా దీపం కొండెక్కిందండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అంటే రోజు ఏం అవ్వదు అట్లాగా, ఎప్పుడన్నా ఒకసారి అలా అవుతుందండి. నేను అప్పుడే తెచ్చి పెడతాను, కానీ ఒక్కొక్కసారి అలా అయిపోతుంది. ఇంతవాటికి అగరత్తులు కూడా అయిపోలేదు చూసారా. తులసమ్మని అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు చాలా పెద్దగా గుబురుగా ఉండేదండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అంటే పెరుగుతుంది, అంటే అక్కడ కొంచెం తీసుకొచ్చేటప్పుడు తుంచారన్నమాట. సో అలా తుంచవచ్చో లేదో కూడా నాకు ఐడియా లేదండి, అంటే తుంచుకోవచ్చు అని అన్నారు, అంటే బాగా ఎక్కువగా హైట్ అయిపోయింది అన్నమాట, మళ్ళీ తీసుకొని రావాలి కదా, ఈ ట్రావెలింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి సో అలా తీసుకొచ్చామన్నమాట. మళ్ళీ కూడా గుబురుగా వచ్చేస్తుంది, తుంచితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా చెప్పండి ఈ కమెంట్స్లో తప్పకుండా నాకు. సో మీ ఫేవరెట్ గర్ల్ యోమికా అని చూపిస్తున్నాను చూడండి. ఈరోజు ఇది ఈరోజు వ్లాగే అండి, సండే రోజు వ్లాగ్, సండే స్పెషల్. మా బంగారు తల్లి ఈరోజు పట్టుబందులు వేసుకుంది చూడండి, దీనికి ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఉన్నాయి లంగా జాకెట్లు, బట్ అదేంటంటే కొంచెం బ్లౌజ్ లూజ్ అవ్వడం, కొంచెం జాకెట్ లూజ్ అవ్వడం, సో అలా ఉంటుంది అన్నమాట. ఎలా చూస్తుందో చూడండి, బోర్లా పడి నా ఇటు వాళ్ళ నాన్న వీడియో తీస్తున్నారు, సో అది చూస్తుందన్నమాట. తనకి నేను బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఉక్సులు ఉన్నాయి కదా, అవి పెడుతున్నాను. ఇప్పుడు ఎవరిలా కనిపిస్తుంది మీకు బాగా, ఇప్పుడు కూడా మీకు మా వారిలానే కనిపిస్తుందా? అంటే నా పొలికలు ఉన్నాయని ఎవరు కూడా అనలేదండి, ఒక్కరు కూడా అనలేదన్నమాట. చూసిన వాళ్ళందరూ కూడా ఎవరు పొలికలు అర్థం కావట్లేదు, కొంచెం వాళ్ళ నాన్నలా కనిపిస్తుంది. అంటే మా వారి వాళ్ళ నానమ్మ బాగా యొమికలానే ఉంటుందంటండి. మీకు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఆ కళ్ళు, ఆ మూతి, ఆ గడ్డం అదంతా కూడా అలానే ఉంటుందన్నమాట. సో మా బుడ్డమ్మ అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు, ఇప్పుడు నేను కాటుకు పెట్టాలి. కాటుకు పెట్టేసరికి నాకు గగ్గనం అయిపోతుంది యోమికాకి, చూసారా కళ్ళు ఎలా మూసేస్తా, చాలా భయమేస్తండి. ఎందుకంటే అంత అందంగా రెడీ చేసినప్పుడు పిల్లల్ని కాటికి పెట్టేటప్పుడు మొక్క నిండా పూసేసుకుంటారు, మళ్ళీ ఏంటంటే అది నల్లకి కనిపిస్తూ ఉంటుందండి, బాగుంటుంది అన్నమాట. సో అందుకు నాకు కొంచెం భయంగా పెడతాను నేను, కొంచెం పర్లేదు ఎట్లగొట్లగా పెట్టానండి, తర్వాత ఆడుకుంటుంది చూడండి. ఇంకా నేను కూడా తర్వాత రెడీ అయిపోయానండి, తన్ని రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయిపోయాను. తనకి మెల్ల చైనీస్ అని చూడండి ఈరోజు,
మా బంగారు తల్లికి తన చేయినే తనకి చాలా పొడుగైపోయింది, ఇంకొంచెం పెద్దయితే కానీ సెట్ అవ్వదండి. ఇది కూడా నేను వాడేస్తున్నాను, యోమిక, అది యోమిక కనే తీసుకున్నాం. తనకి వేస్తూ ఉంటాను, నేను కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు వేసుకోవాలనిపించినప్పుడు వేసుకుంటానండి. ఇది న్యూ మోడల్ కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు. ఎలా ఉంటుందంటే నవ్వుతుంది చూడండి. ఈరోజు పట్టీలు కూడా పెట్టాను యోమికకి. పట్టీలు అవి జారిపోతూ ఉంటాయండి, మనం చూసుకోవాలన్నమాట ఏమైనా జారిపోతాయేమో అని చెప్పి. సో మామూలుగా అయితే ఒక్కొక్కసారి జారుతాయి, బట్ ఈరోజు అయితే జారలేదండి. చిన్నప్పుడు ఆ 21 డేస్ అప్పుడు ఇంకా ఎక్కువగా జారిపోయి లంగా కొంచెం పొడుగైంది. కొంచెం పొడుగ్గానే ఉండాలి కదండి, మరి తన లంగా చూడండి ఎలా పట్టుకుందో. అలానే పట్టుకుంటుందండి. బట్టలు అన్నీ కూడా పైకి లాగేస్తానమాట, లాగేసి అలా నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అవన్నీ దగ్గరుండి నేను తీసి చూసుకుంటూ ఉంటాను. యోమికని పక్కన పడుకోబెట్టినప్పుడు ఇంక దగ్గర కూర్చుండి పోవాలండి, లేకపోతే సతాయిచ్చేస్తుంది, బాగా ఏడ్చేస్తుంది. ఇంక ఇక్కడ నేను తనంత ఊసలాడుతున్నా, నవ్వుతుందండి. నేను అక్కడ వీడియో ఇటు సైడ్ పెట్టాల్సింది, బాగుండేది, బట్ నా కళ్ళు ఉంది కాబట్టి వీడియో నేనే కనిపిస్తున్నాను. యోమిక నవ్వేది కనిపించలేదు, బట్ యోమిక నవ్వేది పెట్టినట్టయితే చాలా బాగుండేది అనిపించిందండి. తర్వాత కొంచెం దగ్గరికి లాగాను కెమెరాని, అప్పుడు ఏదో కొంచెం లైట్గా నవ్వింది అంతేకాని అంత ఎక్కువ అయితే నవ్వలేదు. సో ఇవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటానండి, డ్రైవ్లో దాచిపెట్టుకుంటాను అనమాట. అప్పుడు గగన్వి కూడా బోల్డ్ ఉన్నాయి, తినవి ఇప్పుడు. సో ఇద్దరివి కూడా మేము కంబైన్ చేసుకొని ఒకటి టీవీ దగ్గరే ఎప్పుడు నాన్ స్టాప్ పిల్లలు ఇద్దరివి వచ్చేటట్టు ఒక చిన్న స్క్రీన్ ఒక ట్యాబ్ లాంటిది పెట్టేసుకొని అలా రన్ అవుతూ ఉండేటట్లు చేసుకోవాలన్నమాట. నా ప్లానింగ్ అదండి. మా పిక్స్ లేకపోయినా పర్లేదు, పిల్లల పిక్స్ ఉండాలని చెప్పి అనుకుంటాం. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము, నేను యోమిక. సో అప్పుడు నేను యోమిక మాత్రమే ఉన్నామండి, వాళ్ళ నాన్న లేరు. ఇంకందుకు చాలా బాగా వచ్చాయి పిక్స్, అంటే నా మొబైల్లో చాలా బాగా వస్తాయండి. నాది రియల్మీ X2 అండి నా మొబైల్. చాలామంది యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది క్లారిటీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ నా వీడియో కానీ పిక్స్ కానీ చూస్తున్నారు కదా, ఇది ఎలాంటి ఫిల్టర్ నేను వాడలేదండి. నా వీడియోస్లో నా పిక్స్ నేను అసలుకి ఫిల్టర్స్ యూజ్ చేయనండి, చాలా న్యాచురల్గా ఉంటాయి. అంటే ఫిల్టర్ యూజ్ చేయాల్సిన అవసరం రాలేదన్నమాట ఇప్పటి వరకు కూడాను. ఇది యోమిక బంగారం. సో ఇలా ఉంది, మెల్ల చైన్ వేసిన తర్వాత అతనికి మెడ బోసి కొట్టకుండా బాగుంది, బట్ కొంచెం పొడిగైంది కానీ పర్లేదు. అలా ఎత్తేస్తుందండి తలకాయ ఎత్తేసి. తన ఈరోజు కొంచెం బ్రైట్ కలర్ వేసుకుంది కదా, అందుకు అంటే నేను తన రోజు ఇలా రెడీ చేయాలనుకుంటాను. బట్ రోజు కూడా లంగా జాకెట్ వేయలేము కదండి, పిల్లలకి కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకు బుజ్జి బుజ్జి గౌన్లు, బాగా మెత్తటి గౌన్లు తీసుకొచ్చాం కదా, అవే వేస్తూ ఉన్నాము. సో తన పట్టీలు రోజు పెట్టను కదా, ఎప్పుడన్నా ఒకసారి అలా పెడతా ఉంటాను కదా, అది గల్గల్ గల్గల్ అని అంటున్నాయండి. అలా గల్గల్ అంటుంటే తనకి చాలా బాగా నచ్చాయన్నమాట. అలా కొట్టేసుకుంటూ ఉందన్నమాట కాళ్ళు. ఇంకా రోజు గొడవ చేసేది తన దగ్గర నేను కూర్చోకపోతే, బట్ ఈరోజు మాత్రం ఆ పట్టీలను కొట్టి 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 గల్గల్ గల్గల్ గల్ అని అని ఇంకా గొడవ చేయడం మానేసిందండి. నేను తన దగ్గర లేకపోయినా కానీ గొడవ చేయట్లేదన్నమాట. నోట్లోకి వేళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నాయి, అమృతం వచ్చిద్దంటండి వాళ్ళ వేళ్ళలో నుంచి, దేవుడు అమృతం తెప్పిస్తాడంట, తీయగా ఉంటుందంట, అందుకే వాళ్ళ నోట్లో వేళ్ళు వేసుకొని చిక్కుంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి మా ఇంటికి ఎవరొకళ్ళు వస్తూనే ఉంటారండి. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ బాగా దగ్గర అందరికీ కూడాను. సో వాళ్ళకి టీ పెడుతున్నాయి. యాక్చువల్గా నాకు టీలు కాఫీలు పెద్దగా అలవాటు లేవండి, చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లు పెద్దగా కాదు, అసలుకే అలవాటు లేదు. లేకపోతే నేను మీతో ఎప్పుడో షేర్ చేసేదాన్ని, టీ ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని. బట్ ఇది ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైం అంటే టీ పెడతాను, ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెడుతున్నాను అనమాట టీ. ఎవరన్నా ఇంటికి వస్తేనే పెడతాను, 2 ఇయర్స్ కూడా కాదండి, 2 ఇయర్స్ 1 ఇయర్ సంథింగ్ అయితే గుర్తులేదు. అసలు లాస్ట్ టీ నేను ఎప్పుడు పెట్టినా కూడా నాకు గుర్తులేదండి బాబోయ్. చూసారా
కొంచెం పర్లేదు, బాగానే పెడతాను అనిపించింది. ఎందుకంటే తాగిన వాళ్ళు చెప్పారనమాట బాగుందమ్మా అని చెప్పి. సో వాళ్ళ కోసం మాత్రమే నేను టీ పొడి తెప్పిస్తానండి. లేకపోతే నేను మా ఇంటికి అస్సలు, మా ఇంట్లో ఇంకెవరు, మా వారు కాఫీ తాగుతారు, టీ తాగరనమాట. సో ఇన్ కేస్ ఎప్పుడన్నా ఒకసారి కాఫీ లేనప్పుడు, ఏదో తప్పక తాగాలి అన్నప్పుడు మాత్రమే టీ తాగుతారు. ఈ కాఫీ పొడి కూడా 3 రోజెస్ సంథింగ్ ఏదో అండి. నేను కాఫీ పొడి పేరు బావ ఒకటి, సారీ టీ పొడి పేరు కూడా చూడలేదు. ఒక టీ పొడి తీసుకొచ్చే బావ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలా ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్తే అప్పుడు తీసుకొచ్చారండి పొద్దున. ఇంక ఇక్కడ నేను స్పూన్ కోసం వెతుక్కుంటున్నాను. స్పూన్లు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా, గ్లాసులు కూడా ఎక్కడ పెట్టానో గుర్తులేదండి. ఏవో రెండే రెండు గ్లాసులు కనిపించింది, వచ్చింది కూడా ఇద్దరేలండి. వాళ్ళకి ఆ గ్లాసులో పోసి ఇచ్చాను. ఇంకా టైంకి అప్పుడే వాటర్ రాలేదు. ఇంద్రబాబు వాటర్ రాలేదంటే, అంటే రోజు పొద్దున కాదు సాయంత్రం పూట కొంచెం వాటర్ అనేది రావండి, ఇంకా మిగిలిన టైం అంతా కూడా వాటర్ వచ్చేస్తాయి. సో అది అన్నమాట సంగతి. నేను నిన్న స్టెప్ వేశాను కదండి, ఆ స్టెప్ ఈరోజు చాలా బాగా వచ్చింది. ఒకసారి చూడండి, కచ్చబదం సాంగ్కి స్టెప్ అన్నమాట ఇది. ఫైనల్లీ సాధించేస్తానండి. ఫస్ట్ రోజు బాగా రాకపోయినా సెకండ్ రోజు మాత్రం మంచిగానే వస్తుంది. ఇంకా ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ చూపిస్తున్నాను, ఫుల్ డ్రెస్ చూపిస్తున్నాను. ఇది, ఈ డ్రెస్ చాలా తక్కువ రేటుకి వచ్చిందండి. నేను ఎక్కడ తీసుకున్నానంటే షాప్ 101 యాప్లో తీసుకున్నాను. అంటే నన్ను అడుగుతారు కదా ఎక్కడ తీసుకున్నారు ఏంటి, టాప్ అండి. జస్ట్ 249 or 299 or 300 లోపే. ఇది కలంకారీ ప్రింట్ అండి, కాటన్. ఇదంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీరు అడుగుతారని ముందుగానే చెప్తున్నాను. నేను లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయలేనండి, అంటే ఎప్పుడో తీసుకున్నాను కాబట్టి నాకైతే గుర్తులేదన్నమాట. అంటే నేను అప్పుడు పిక్లో చూసినప్పుడు ఇలా అసలు వస్తుందా అని అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చిందండి. డ్రెస్ అయితే చాలా లాంగ్ వచ్చింది, సూపర్బ్ వచ్చింది. దీని మీద కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను నేను. నేను ఇలా న్యాచురల్గా తీసుకుంటానండి, ఏదో ఫోటోకల్లి ఫోజులు ఇచ్చినట్టు కాకుండా ఇలా న్యాచురల్గా తీసుకుంటాను. సో ఇవి అన్నమాట పిక్స్. ఇంకా ఆ తర్వాత ఈరోజు నాకు కొంచెం సోడా తాగాలనిపించిందండి. సో అందుకే ఇక్కడ ఇది సాయంత్రం టైం. ఇందాక ఎంత 6:30 ఆ టైంలో షూట్ చేసిందండి, అప్పటికే కొంచెం చీకటి పడింది. ఇది నిమ్మకాయ సోడా, లెమన్ సోడా అండి. తీసుకొచ్చారు మా వారు. మా ఇంట్లో పెద్దగా ఉండదు ఆ సోడా బాటిల్, ఎప్పుడన్నా రేర్ అండి తెచ్చుకోవడం. ఇప్పటికైతే తెచ్చుకోలేదు, ఎందుకంటే ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాం కదా. సో అలా బయట తాగేసి వచ్చేస్తాము. ఇక్కడిది కలుపుతున్నాను, నచ్చినట్లయితే మీరు కూడా, అంటే చాలామందికి తెలిసి ఎలా కలుపుకోలేంటి అని తెలియని వాళ్ళు ట్రై చేసేయండి, సూపర్బ్ ఉంటుందండి, చాలా టేస్టీ ఉంటుంది. సో ఇంకొక విషయం, గోల్డ్ కాసుల పేరు కొనుక్కోవాలనుకుంటున్నానండి. షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. మీరేమన్నా సజెషన్స్ ఇస్తారని నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. అంటే కాసుల పేరు అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. అసలుకి ఎలాంటిది కొనుక్కోవాలి, బాగా ఓల్డ్ది కొనుక్కోవాలా? ఇప్పుడు న్యూగా వస్తున్నాయి కదా మనకి, లాకెట్ వచ్చి కాసుల పేరు వస్తుంది. సో అది, లేకపోతే ఇంకా న్యూగా మనకి కాసుల పేరు కూడా కొత్త డిజైన్స్లో వచ్చేస్తుంది. సో షేర్ చేయండి నాకు మీ, అంటే చాలామందికి ఉంటుంది కదండి కాసుల పేరు నాకు తెలిసినంత వరకు. అంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా పెద్ద వస్తువు కాబట్టి. మేబీ చాలామంది దగ్గర ఉంటుందని విన్నాను నేను. అంటే కాసుల పేరు వేసుకుంటే చాలు, బాగా నిండుగా ఉంటుంది కదండి. ఎందుకంటే చాలామంది మెలల్లో నేను చూశాను, అసలు అదొక్కటి వేసుకుంటే చాలండి, సూపర్ అండి, అద్దరిపోద్ది అనమాట. పట్టు శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది. అంటే కొంచెం వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట, తక్కువ వెయిట్లో అయితే రావు కాసుల పేర్లు నాకు తెలిసినంత వరకు. సో మీకు చెప్తున్నాను కాబట్టి మీరైతే సజెషన్స్ ఇవ్వండి నాకు కమెంట్స్లో తప్పకుండా, ఎందుకంటే పెద్ద వస్తువు కాబట్టి కొంచెం మీ సజెషన్, ఎందుకంటే చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, అందుకు నేను షేర్ చేస్తున్నానండి. తప్పకుండా నాకు కామెంట్స్లో రిప్లై ఇవ్వండి, నేను అడిగిన దానికి మాత్రం.
ఇంక ఇక్కడ అయిపోయిందండి. కొంచెం షుగర్ అయితే కరగలేదు, షుగర్ కరగకుండానే నేను తాగేశాను. నాకైతే భలే ఇష్టమై అంటే ఒక్కోసారి అలా తాగాలనిపిస్తుంది. అలా తాగాలనిపించినప్పుడు వెంటనే చేసేయాలన్నమాట. నేనైతే తిండి విషయంలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి, అసలు కాంప్రమైజ్ అవ్వను. ఇంక ఇక్కడ బంగారు తల్లి పడుకుంది యోమిక, అలా బయట చైర్స్ వేసుకొని మేము కూర్చున్నామండి. పైనింటి ఆంటీ వస్తారు, సో ఆంటీ నేను అలా కూర్చున్నాం. ఓకే గాయస్, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.